పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులను గ్రామాల అభివృద్దికి వినియోగించలేదని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. నాయుడుపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం స్థానికులకి 75% ఉద్యోగాలు కల్పిస్తామని బూటకపు హామీలతో యువతను మోసం చేసిందని విమర్శించారు. దిగువ స్థాయి ఉద్యోగాలను స్థానిక యువతకి ఇస్తూ వైట్ కాలర్ ఉపాధిని ఇతర ప్రాంతాల వారికి కేటాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెజ్లో లోకల్ యువతకు జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడ ఉపయోగించిన దాఖలలో ఒకటి రెండు తప్పు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మాటలకే పరిమితం అయిపోయింది. జీవో 75% ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారే కానీ ఎక్కడ దాన్ని అమలు పరచలేదు. మరి రేపు ఈ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పని జడ్ఎం గారికి చెప్పడం జరిగింది. రేపు 10 గంటలకి ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతుంది. శాసనసభ్యురాలు మేమందరం కూడా ముఖ్యులు పార్టిసిపేట్ చేస్తాం. మరి అందరూ కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఎంత ఎంప్లాయ్మెంట్ స్థానికులకు ఇచ్చి ఉండాలనే దాన్ని మాకు ఎక్కువగా మేము స్ట్రెస్ చేస్తాం. అదేవిధంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఎక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు, ఏ గ్రామాల్లో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనే విషయాల మీద కూడా రేపు పరిశీలిస్తాం. దాన్ని బట్టి రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఉద్యోగాలు డిఎస్సి ద్వారా 16,300 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని మొట్టమొదటి ఆయన సంతకం కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా మన సెజ ప్రాంతంలో ఇంకా అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో లోకేష్ బాబు చాలా చేస్తున్నారు. మన ప్రాంతంలో నిరుద్యోగం అనేది లేకుండా అనేది తెలుగుదేశం పార్టీ అభిమతం, చంద్రబాబు నాయుడు గారి కోరిక. దాన్ని తప్ప నెరవేర్చడానికి మనం ఫ్యాక్టరీ యాజమాన్యాలతో మాట్లాడి మన ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కోరతాం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అయితేమి, ఉద్యోగ అవకాశాలు అయితేమి, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఒకటి ఏదన్నా వ్యాపారాలు చేసుకుంటారన్నా వాటిని కూడా ఆయన అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మరి మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. అటు సిసిటీ మాంబట్ సెజ్లు, అదేవిధంగా మేనకూరు సెజ్లు. మరి ఒక పథకం ప్రకారం ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పడం కూడా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకి మనవి చేస్తూ, మరి ఆ విధంగా మీరు ఎమ్మెల్యేనైనా సంప్రదించండి లేదా తెలుగుదేశం నాయకులను సంప్రదించి మా దృష్టికి తీసుకొస్తే వాటిని వాళ్ళని అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.